నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత హిజ్బుల్లా నాయకుడు హసన్ నజ్రల్లా ఇజ్రాయిల్ వైమానిక దాడిలో మరించాడు దీనికి సంబంధించి మనందరికీ తెలుసు ఇది సెన్సేషనల్గా మారింది ఇక హసన్ నజుల మరణించడం దురదృష్టమేం కాదు అలాంటి వాళ్ళకు భూమి మీద బ్రతికే హక్కే లేదు ఎందుకంటే ఎప్పుడూ మత విద్వేషాలను రెచ్చగొడుతూ మతపరమైన ప్రసంగాలను చేస్తూ ఉగ్ర దాడులను దేశాల మీద చేయించడంలో ఈయన దిట్ట కానీ ఇలాంటి వాడు చనిపోతే మన భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన విజయవాడ మచిలీపట్నంతో పాటు హైదరాబాద్లో కొన్ని ఏరియాలలో ఆయనకు మద్దతుగా ర్యాలీలు చేశారు పోస్టర్లు కూడా వచ్చాయి ఈ ఘటన మొత్తం రెండు రాష్ట్రాల్లో కూడా వివాదాన్ని రేకెత్తించింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వివాదాన్ని రేకెత్తించింది ఇక తీవ్రవాదంలో అతని ప్రమేయం ఉందని విస్తృతంగా ప్రచారం జరిగిన తర్వాత కూడా పోస్టర్లు రావడం మాత్రం కొంత బాధాకరమని చెప్పాలి ఎంత దరిద్రులంటే వాళ్ళు వి యూ సాహెబ్ అని అతని ఉగ్రవాది కాదు మానవతావాది అని హసన్ నజ్రల్ వ్యక్తి కాదు ఆయన ఓ పతికుడు అని ఉన్నారు హసన్ నజరల్ పాపం ఒక దేశ పౌరుడు గొప్పోడట ఉగ్రవాది కాదట ఆయన ఆ మాటలు అనేవాళ్ళని ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఆయనకు మద్దతుగా ఈయన ఒక మానవతావాది అని మాట్లాడుతున్నారంటే అలాంటి వాళ్ళను పట్టుకొని ఈ దేశం నుంచి నువ్వు ఏ మానవతావాది అంటున్నావో అక్కడికి వెళ్ళి బతికి చూడు అనాలి ఈ దేశం మీద విషం విషంగక్కాలని ప్రయత్నం చేస్తున్నా లాంటి వాళ్ళు చనిపోతే చచ్చిపోయిండని పండగ చేసుకోవాలి రావణాసురుడు నరకాసురుడు చనిపోతే మనం ఎలా పండగ చేసుకుంటున్నామో అలాంటి పండగ చేసుకోవాల్సింది పోయి వాడు చచ్చిపోతే అయ్యో మానవతావాది చనిపోయిండు ఆయన ఉగ్రవాది కాదు మానవతావాది ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పోస్టర్లు పెడుతున్న దిక్కుమాలిన సంతన ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇక ఈ పోస్టర్లతో ప్రాంతంలో సామాజిక సామరస్యం దెబ్బతిరడంతో పాటు తీవ్రవాద మూలాల విషయంలోనూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు హసన్ నజ్రల్లా అమృతికి సంతాప సూచకంగా మచిలీపట్నంలో క్యాండిల్ మార్చ్ నిర్వహించారు ఆర్ని ఏమైనా పిచ్చుల బుర్రుందా లేదా నాకు అర్థం కావట్లేదు అలాంటి టూర్స్ చచ్చిపోతే క్యాండిల్ మార్చ్ చేస్తున్నారా క్యాండిల్ మార్చ్ అర్ధాన్నే మార్చేస్తున్నారు కదా ఆయన భారతదేశానికి కానీ దేనికి కానీ ఏ విధంగా ఉపయోగపడాడు అనేది ఒకటి చెప్పండి మీరు ఎక్కడ ఏమి ఉపయోగపడకుండా ఎప్పుడూ విషం చిమ్మే అలాంటి వాడు చనిపోతే క్యాండిల్ ర్యాలీ చేస్తూ ఆయన గౌరవార్థం నినాదాలు చేస్తూ పోస్టర్లు బ్యానర్లు పట్టుకొని తిరుగుతున్నారు విజయవాడ గుంటూరులో కొంతమంది ముస్లింస్ ర్యాలీలు చేస్తున్నారు అంటే వాళ్ళని ఏమనాలి అనేది నాకు అర్థం కావట్లేదు హసన్ నజ్రల్లాకి భారత రాజకీయాలకు కానీ భారతీయ ముస్లింలకు కానీ ఎలాంటి ప్రత్యక్ష సంబంధాలు లేనే లేవు అయినా ఈ పోస్టర్లు ఎందుకు వచ్చాయి దీనిపై చాలా అనుమానాలు వస్తున్నాయి ఇవి చూస్తుంటే ఎవరైనా తీవ్రవాద కార్యకలాపాల్లో మునిగి ఉన్నవారు ఈ పని చేశారా అన్న సందేహం కూడా వస్తుంది ఇటువంటి చర్యలు భారతదేశాన్ని అగౌరవం పరచడమే కాకుండా భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో ఉగ్రవాదానికి మద్దతిచ్చే ప్రమాదకరమైన ధోరణి అని విమర్శకులు పేర్కొంటున్నారు భారతదేశానికి భారతదేశ సంస్కృతికి భారతీయ పౌరులకు ఎలాంటి సంబంధం లేని లాంటి వాళ్ళు చనిపోతే ఆయనకు మద్దతుగా ఇక్కడ ర్యాలీలు చేస్తున్నారు అంటే నిజంగా ఇది ఒక వర్గం ముసుగులో ఉన్న ఉగ్రవాదులు మతోన్మాదులు చేస్తున్నట్టయినా దీని గురించి అంత ఈజీగా తీసుకోవద్దు ఇది పెను ప్రమాదంగా మారుతుంది దీనికి సంబంధించి ర్యాలీ చేసిన వాళ్ళ దగ్గర నుంచి అసలు ఎందుకు చేశారు ఏంటి వాళ్లకు ఈయనకు ఉన్న సంబంధం ఏంటి వాడు ఏమైనా భారతదేశం కోసం చేసిండా లేకపోతే దేశాలు కాదు ఆ మత ముసుగు అనేది తీసేసి అందరూ కలిసి ఉండాలని చెప్పిండా మత ఛాందస్థవాది ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని చాలామంది మాట్లాడుకుంటున్నారు అలాంటో సచ్చిండు అని దరిద్రం పోయింది అని సంబరాలు చేసుకోవాల్సింది తెలిసి ఆయనకు మద్దతుగా క్యాండిల్ ర్యాలీలు చేస్తూ ఆయన మానవతావాది అని మాట్లాడుతూ ఉన్న వీళ్ళ మీద ప్రభుత్వం కానీ అక్కడ ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకుని అసలు ఏం జరగబోతుంది అనే దానికి సంబంధించి మాత్రం ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకు అని అంటే చాలాసార్లు కూడా చూస్తున్నాం ఒక ముసుగులో ఉగ్రవాదం అనేది భారతదేశంలో పెను ప్రమాదంగా తయారు చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు జాకిర్ నాయక్ కూడా పాకిస్తాన్ చేరుకున్నాడు ఎందుకు అని అంటే జాకిర్ నాయక్ బయటెక్కడో ఉన్నప్పుడే రైలు పట్టాలని బేల్ చేయండి భారతదేశంలో హిందువులకు మద్దతుగా ఉన్న వాళ్ళ మీద ఊచకోత కోయండి అని మాట్లాడుతున్న ఆయన నెల రోజుల పాటు పాకిస్తాన్లో ఉండడానికి వస్తున్నాడు ఇక్కడ చూస్తే లాంటి వాళ్ళకు మద్దతుగా ర్యాలీలు చేస్తున్నారు ఇదంతా కూడా చూస్తుంటే కొంత మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అనే విషయం మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ మళ్ళీ 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 అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం దయచేసి ఈ ఛానల్ కి ఆర్థికంగా చేయతనివ్వండి ఆర్థికంగా చాలా 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 ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఛానల్ మీరు చేసే అతి చిన్న సాయం కూడా ఈ ఛానల్ ని ఒక ఆశయంతో ముందుకు తీసుకెళ్లాలనుకున్నాం నా కలకు ఆ సహాయం చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ బ్రేక్ ఈవెంట్కి చేరుకునేదాకా మాత్రం ఛానల్కి ఆర్థికంగా సహాయం చేయండి అండ్ ఆఫీస్ ప్లేస్ కోసం కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాం ఆ విషయంలో కూడా ఎవరైనా సహాయం చేయాలి అనుకుంటే చేయండి బట్ బ్రేక్ ఈవెన్ తర్వాత మాత్రం ఖచ్చితంగా సహాయం పొందిన నేను ఇంకొకరు సహాయంలో ఉంటే మాత్రం ఖచ్చితంగా సహాయం చేస్తారని కూడా మాటిస్తున్నాం ఈ ఛానల్కి మళ్ళీ 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 చెప్తున్నాం ఆర్థికంగా చాలా చాలా కష్టాల్లో ఉన్నాం మీ అందరూ సపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీరు గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం కూడా అంటేనండి మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా స్క్రోలింగ్ కానీ యాడ్ కానీ ఇలాంటి వాటి కోసం కూడా మన ఛానల్ని సంప్రదించవచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా సో ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షేర్ చేయండి కామెంట్ చేయండి జయ భారత్